శ్రీ విష్ణు రూపాయ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఈరోజు మనం పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మంగళవారం ఈరోజు ఆషాఢ మాసం శుక్లపక్షం ఈరోజు త్రయోదశి తిథి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత చతుర్దశి తిథి ప్రారంభం మొదలవుతుంది ఈరోజు మూలా నక్షత్రం మొత్తం రోజు ఉండబోతుంది బ్రహ్మయోగం దాంతోపాటు తైతిల కర్ణం ఈరోజు ఉంటుంది ఈరోజు చంద్రుడు మొత్తం ధనుస రాశి లోపల ఉండబోతున్నాడు చూసుకున్నైతే ఈరోజు మంగళవారం మంగళవారం రోజున ఇలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంది దాని గురించి తెలుసుకుందాం ముందుగా మేసరాశి మేషరాశి కనుక చూసుకున్నైతే ఈరోజు అంత అనుకూలంగానే కనబడట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో ఈరోజు తప్పుడు వ్యవహారాలు మీ పట్ల జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది కొద్దిగా ఈరోజు మీరు ఎక్కువనే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వృషభ రాశి కనుక చూసుకున్నైతే వృషభ రాశి వారికి ఈరోజు నిన్నటి కంటే కొద్దిగా ఈరోజు ప్రతికూలంగా ఉండబోతుంది అనుకోకుండా కొద్దిగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది కొన్ని కొన్ని విషయాల్లో ఈరోజు కొద్దిగా శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది మనసు ఈరోజు కొద్దిగా అస్థిర ఎక్కువగానే కనబడుతుంది మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఏదో ఒక రకమైన ఒక శుభవార్త తెలిసే అవకాశం ఉండబోతుంది దానితో పాటు ఈరోజు ఏదో ఒక పని మొదలు పెట్టే అవకాశం కూడా ఉండబోతుంది ఆకస్మికంగా ఈరోజు యాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుంది కర్కాటక రాశి కనుక చూసుకున్నైతే కర్కాటక రాశి వారికి ఈరోజు కౌటుంబిక జీవితం పట్ల కొద్దిగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది అనుకున్న పని ఈరోజు సక్రమంగా పూర్తిగా కాలేకపోయిన వల్ల కొద్దిగా కోపం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది సింహరాశి కనుక చూసుకున్నైతే సింహరాశి వారికి నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా అనుకూలంగా ఉండబోతుంది చిన్న చిన్న వ్యవహారంలో ఈరోజు పని పూర్తిగా అయ్యే అవకాశం ఎక్కువ ఉండబోతుంది కొద్దిగా స్నేహితులతో పాటు జాగ్రత్తగా ఉండడానికి ఈరోజు ఎక్కువగా ప్రయత్నించండి కన్యారాశి కనుక చూసుకున్నది కన్యా రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగానే కనబడట్లేదు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి దాంతోపాటు ఈరోజు కొన్ని విషయాల్లో మీ పట్ల ఎక్కువగానే ఆందోళన పెరిగే అవకాశం ఉండబోతుంది దాంతోపాటు ఈరోజు తులారాశి కనుక చూసుకున్నది తులారాశి వారికి ఈరోజు నిన్నటికంటే కొద్దిగా అనుకూలంగా ఈరోజు ఎక్కువగానే ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా పని మొదలు పెట్టండి మీకోసం ఈరోజు బాగానే ఉండబోతుంది కానీ ఈరోజు కొద్దిగా నిర్ణయం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కొద్దిగా ఎవరిదైనా సలహా ఖచ్చితంగా తీసుకోండి వృశ్చిక రాశి కనుక చూసుకున్నది వృచ్చిక రాశి వారికి ఈరోజు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి అత్యంత అత్యంతమైన ఖర్చులు ఈరోజు ఎక్కువ అయిన వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది ఎక్కువగానే మీరు పట్ల కనబడబోతుంది చిన్న చిన్న తప్పుడు వ్యవహారాలు మీ పట్ల అయ్యే అవకాశం ఉండబోతుంది అనుకోకుండా ప్రకృతి ఆపద వల్ల కొద్దిగా నష్టాలు కలిగే అవకాశం కూడా ఉండబోతుంది ధనుష రాశి కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ రోజు నిన్నటికంటే ఈరోజు కొద్దిగా అనుకూలంగానే ఎక్కువగానే ఉండబోతుంది నిన్నటికే నిన్నటి రోజున ఏదైతే పనులు సగంలో వదిలేస్తారో ఆ పనులు ఈరోజు పూర్తిగా చేయడానికి ప్రయత్నించండి కుటుంబంతో పాటు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మకర రాశి కనుక చూసుకున్నది మకర రాశి వారికి ఈరోజు నిన్నటికంటే కొద్దిగా ఈరోజు ప్రతికూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతుంది అనుకోకుండా అన్నో ఊహించుకోకున్న ఘటనలు మీ వెంట జరిగే అవకాశం ఈరోజు ఎక్కువ ఎక్కువ ఉండబోతుంది గతం గతంలో జరిగిన శత్రువుల భావన మళ్ళీ ఈరోజు మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కొద్దిగా ఈరోజు మకర రాశి వారి మనసు అశాంతతంగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉండబోతుంది అనుకున్న పని పూర్తి కాలేన వల్ల కొద్దిగా కోపం కులంగా ఎక్కువగానే పెరగబోతుంది కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా ఉత్సాహం ఎక్కువగానే కనబడుతుంది నిన్నటికంటే ఈరోజు కొద్దిగా ఆనందంగా ఉండే అవకాశం ఉండబోతుంది ఏదైనా పని సగంలో వదిలేసినట్లయితే ఆ పనిని పూర్తిగా చేయడానికి ఈరోజు ప్రయత్నించండి చాలా బాగుంటారు ఈరోజు కొద్ది ఖర్చులపైన నియంత్రణ ఖచ్చితంగా చాలా ఎక్కువగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీనరాశి కనుక మీన మీనరాశి వరకు నిన్నటి ఈ ఈరోజు కొద్దిగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది కొద్ది ఖర్చుల పైన వల్ల ఆరోగ్యం సరిగా లేని వల్ల కొద్దిగా అనుకోకుండా యాత్రలు మొదలయ్యే అవకాశం ఈరోజు ఉండబోతుంది మీనరాశి వారు కొన్ని విషయాలు చాలా ఎక్కువగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి విశేషంగా కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి బాగుంటారు శ్రీమా నమః